हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 000। इवाला मनम करकरलाडुतू रुचिगा उंडे बागा क्रिस्पी क्रिस्पी केएफसी स्टाइल चिकेन नी चूद्दामु। चाला ईजी सिंपल रेसिपी अंडी इदी, पिल्ललैते चाला इष्टंगा तिंटारु। सो इदी चेयटम एलागो इप्पुडु चूद्दाम मनम। मुंदुगा नेनु ओक केजी चिकेन नी तेप्पिचानु। केजी चिकेन लो मेत्तटिवि नेनु सेलेक्ट चेसुकुन्नानु, ఇవి సపరేట్ చేసేసాను, లివర్ బోన్స్ ఎక్స్ట్రా। మీరు బోన్లెస్ అయినా తెచ్చుకోవచ్చు, విత్ బోన్ అయినా దీనికి యూజ్ చేయొచ్చు। జనరల్గా పెద్ద పెద్ద జాయింట్స్ చేస్తారు కానీ లోపల సరిగ్గా ఉడకవు, కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఏం చేయం కాబట్టి ఉడకవు లోపల, అందుకని నేను చిన్న చిన్న పీసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా। ఇందులో మనం సరిపడా ఉప్పు కారం అది మీ టేస్ట్కి అనుసారంగా, ఇప్పుడు నేను 2 స్పూన్లు ఉప్పు 4 స్పూన్లు కారం వేసుకున్నాను। చక్కగా చేయి పెట్టి కలిపేసి ఒక 1/2 అవర్ అలా ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టిద్దాం। అప్పుడు మనకి ఏంటంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది। సో చక్కగా చేతితోటే కలుపుకోండి, ఎందుకంటే అన్ని ముక్కలకి ఈక్వల్గా కలవాలి కాబట్టి చక్కగా చేతితో కలిపేసుకుందాం। చూడండి, అన్ని మెత్తటి ముక్కలు నేను ఏరుకున్నాను, కొన్ని ఒక 5-6 బోన్స్ ఉండొచ్చు, దాదాపు అన్ని మెత్తటి ముక్కలు ఏరుకున్నాను। ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకొని కలిపేశాను। ఇప్పుడు మనకి బ్రెడ్ ఉంది కదా, సో ఈ బ్రెడ్ని ఆపాటినే గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఫ్రెష్గా ఉంది। ఎండలో పెట్టుకోండి, లేదా మైక్రోవేవ్ చేయండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించి పొడి చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి। ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్రెడ్ పొడి కావాలి, సో దానికోసం అన్నమాట। ఇది ఇంత ఫ్రెష్, ఇది పొడి రాదు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేయట్లేదు నేను। సో ఇట్లా జస్ట్ పాన్కి ఆయిలింగ్ చేసేసి ఈ బ్రెడ్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వేయించామంటే చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది, అంటే ఇంకా అవి గట్టిగా అవుతాయి, అప్పుడు మనకి గ్రైండ్ చేసామనుకోండి ఈజీగా పౌడర్ అయిపోతుంది అన్నమాట బ్రెడ్ లేదా 1-2 అవర్స్ మంచి ఎండలో పెట్టుకోవచ్చు, లేదా మైక్రోవేవ్ చేసుకోవచ్చు గట్టిగా అవటానికి, ఏదైనా సరే ఆప్షన్। సో నేనైతే ఇలా వేయించుకుంటాను, కొంచెం సేపు వేయిస్తే చాలు। మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే కొంచెం ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు, కాకపోతే ఏంటంటే చికెన్ మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి బాగా ఆయిలీ అయిపోతుంది, కాబట్టి వీలైనంత వరకు నేను ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నా ఇక్కడ। చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయింది, క్రిస్పీగా అయిపోయింది అనిపించినప్పుడు ఆఫ్ చేసేసాను। ఇప్పుడు నేను చక్కగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను। అసలు ఒక్క తిప్పు తిప్పగానే మొత్తం పౌడర్ పౌడర్ అయిపోతుందండి, ఇలా వేయించాం కదా కాబట్టి చాలా క్రిస్పీగా తయారవుతుంది। సో ఇది ఒక నేను 1 అవర్ ఉంచుకున్నాక ఇందాక ఉప్పు కారం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కలపమన్నా కదా, సో మళ్ళీ ఒక 1 అవర్ ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కలుపుకోవాలి। ఒకవేళ టైం లేకపోతే మీరు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎమ్మటే కలిపైనా చేసేసుకోవచ్చు। చక్కగా అల్లం వెల్లుల్లిపాయ నేనేం చేశాను అంటే ఒక 1 అవర్ ఉప్పు కారం కలిపి ఉంచిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుతాను అన్నమాట వేసే ముందు। సో ఇప్పుడు చూడండి బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ ఇలా చక్కగా పౌడర్ పౌడర్గా అయిపోయింది, అదిగండి ఆ టెక్స్చర్ బాగా కనపడటానికి ఇది మనం రెడీ చేసుకోవాలి। ఓకే, ఇది రెడీ అయిపోయింది, ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం ఒక దాంట్లో కొన్ని పాలు, ఒక కోడిగుడ్డుని కొట్టుకుందాం, ఒక చిన్న గ్లాసుడు పోసానండి అంతే। ఇవి మనం చూసి కూడా కలుపుకోవచ్చు, ఒకవేళ అయిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు। సో కొంచెం పాలు పోసుకోవచ్చు, కొంచెం ఎగ్ వేసి మామూలు కొలత అయితే చిన్న గ్లాసు పాలకి ఒక కోడిగుడ్డు, అసలు గుడ్డు ఎక్కడ పోయిందో కూడా తెలియకుండా దాన్ని కలిపేసుకుంటున్నాం అన్నమాట। చక్కగా గెలకొట్టేసాము, మంచిగా కలిసిపోయింది। సో ఇది మనకి ఇది 3rd పార్ట్, ఫస్ట్ చికెన్, తర్వాత బ్రెడ్ పొడి అయిపోయింది, ఎగ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 4th పార్ట్ చూద్దాం। మొత్తం 4 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, 4 కావాలి దీనికి।
सो नालुगो भागम कोसम कॉर्न फ्लोर तीसुकुंटुन्नानु कॉर्न फ्लोर फ्लोर लेकपोते मीरु मैदा कूडा तीसुकोवच्चु सो ओक कप्पु नेनु कॉर्न फ्लोर तीसुकुन्ना अंदुलो उप्पु पेपर वेसे चक्कगा कलिपेसुकोवालंते ఇప్పుడు ఫోర్ గుర్తుపెట్టుకోండి చికెన్ బ్రెడ్ ఈ మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఎగ్ ఓకే పాలు ఎగ్ మిశ్రమం ఈ నాలుగు తోటి ఇంకా చూడండి ఎలా చేద్దాం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకుందాం ఆయిల్ ఆయిల్ మాత్రం మీకు తర్వాత పనికిరాదండి అందుకని కొంచెం కొంచెం తీసుకోండి వాయి వాయికి కొంచెం కలుపుకొని చూసి వేసుకోండి ఇప్పుడు చూడండి చికెన్ని నేను ఈ మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఉన్న మిశ్రమంలో చక్కగా కలుపుకొని ఈ పాలు ఎగ్ ఉన్న లిక్విడ్లో వేసాను దాంట్లో నుంచి బ్రెడ్ పొడిలో వేసాను అన్నమాట ఇప్పుడు చూడండి బాగా అంటుకుపోతుంది ఇది ఇలా అన్నీ మనం తయారు చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో తయారు చేసి పెట్టుకున్నా నూనె కాగే లోపల సో ఇలా పెట్టుకొని మీరు సన్నటి సెగ మీద వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి చికెన్ మన ఇంతవరకు దీన్ని వేయించలేదు ఉడకబెట్టలేదు ఏమీ చేయలేదు జస్ట్ మ్యారినేట్ చేసాం అంతే అందుకని మరీ సిమ్ కాకుండా మరీ మీడియం కాకుండా మరీ హై కాకుండా సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకోండి మరీ సిమ్ అయినా చాలా టైం టేకింగ్ కాబట్టి మరీ సిమ్ అక్కర్లా మరీ హై అక్కర్లేదు సో మీడియం కూడా ఎక్కువ అవుతుంది కొంచెం సిమ్ మీద కొంచెం పెంచండి అంతే ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని అందుకే నేను చిన్న పీసెస్ తీసుకుంటానండి ఎందుకంటే లోపల బాగా వేగుతుందని పెద్ద పెద్ద పీసెస్ జాయింట్స్ చూడటానికి ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ పెద్ద పెద్దగా బాగుంటాయి పైకే క్రిస్పీ ఉంటుంది లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నాకు అందుకని నేను జాయింట్స్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ తెప్పిస్తే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇవి చూడండి చూస్తుంటేనే మనకు ఆ క్రిస్పీ బాల్స్ అవి ఎంత బాగా కనపడుతున్నాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి 1 అవర్ కూడా పట్టదు మనకి తెచ్చిన తర్వాత 10 మినిట్స్లో కలుపుకోవటం పొయ్యి మీద వేసేయటమే గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు చేయొచ్చు కాకపోతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు బ్రెడ్ పొడి ఒకటి కావాలి చేసి మన ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని పెట్టుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ డే చేయాలి అనే ఆలోచన ఉంటే ఇవాళ అన్నీ తయారు చేసుకుంటే ఏముందండి కలుపుకొని 10 నిమిషాల్లో చేసేయచ్చు ఇలా అన్నీ బ్రెడ్లో ముంచి అన్ని వైపుల మునగాలి చూడండి సో ఈ బ్రెడ్ పొడి ఏమవుతుందంటే ఆయిల్లో కొంచెం వెళ్తుందండి మరీ ఎక్కువ వేస్ట్ కాదు కానీ ఇది వేయించిన కొద్ది ఏమవుతుందంటే ఆయిల్లో బ్రెడ్ పడి కొంచెం మనకి ఆయిల్ వేస్ట్ అవుతుంది సో ఈ వంట అయినాక ఇంకా ఆయిల్ తీసేయాల్సి వస్తుంది మనకి నీసు కదా ఎలా అయినా నీసు వాసన సో ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది చూడండి చక్కగా ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటున్నాం మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సెగ మీరు చాలా కేర్ఫుల్గా హై పెట్టుకోవద్దండి ఎమ్మటి వేగిపోద్ది లోపల పచ్చిదనం అలానే ఉండిపోతుంది సో హై మాత్రం పెట్టుకోకండి ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా ఉంది కారం మాత్రం చాలా పడుతుందండి దీనికి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ముక్కల్లో ఎందుకంటే ఇది బాయిల్ అవుతుంది అసలు కారమే ఉండదన్నమాట ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బాగానే వేసుకుంటే కానీ సరిపోదు ఆయిల్లో డీప్ ఫ్రై కాబట్టి అసలు సరి ఇప్పుడు మిగతా ముక్కలన్నీ చూడండి నేను ఇలా పిండిలో కలిపేసేసుకున్నాను మీకు ఫస్ట్ తెలవటం కోసం ప్రాసెస్ కొన్ని కొన్ని తీసి పిండిలో వేసి అలా చూపించాను సో ఇది సెకండ్ వాయికి వచ్చేసరికి మొత్తం పిండిలో ఇంకా కావాలంటే మనం ఇందులో పిండి కలుపుకోవచ్చు అది మన చాయిస్ని బట్టి మైదా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోరే వేయండి లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు అది మన టేస్ట్కి తగ్గట్టు అన్ని అవాయ్ అయ్యే లోపల ఇట్లా మనం చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక్కసారే కూడా చేసేసుకోవచ్చు ఇది మనం ఇలా తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఫైనల్గా నేను బ్రెడ్లో ముంచి పెట్టాను కదా అది ఆ పార్ట్నే ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు నెక్స్ట్ డే గెస్ట్లు వస్తున్నారండి కట్టంగా మనతో ఎందుకు అనుకుంటే కిట్టీ పార్టీ మన ముందు రోజునైతే ఇవన్నీ చేసి బాక్స్లో పెట్టుకొని జస్ట్ నెక్స్ట్ డే
ఫ్రెష్గా తినే ముందు ఫ్రై చేశారనుకోండి, ఈ మొత్తం ఇవంతా పారవటం చేయటం ఏం లేకుండా ఈజీగా అయిపోతుంది మీకు. చూడండి ఆ టెక్స్చర్ కానీ అసలు ఆ క్రిస్పీనెస్ కానీ ఎంత బాగుందో అదిగోండి, చాలా చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, ఇవి కారం ఉండవు కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో, చూడగానే నోరు రేటట్టు అదిగోండి. సో దీన్ని కెచప్తో కానీ చిల్లీ సాస్తో కానీ చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ బాయ్ కూడా అలా తయారు చేసి పెట్టుకోవటం వల్ల చూడండి ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ అది నేను వేసేస్తున్నాను. సెగనే చూసుకోవాలి మనము ఒక వాయ్ అయిపోయినాక ఆ నూనెలో ఉన్న బ్రెడ్ పడిపోతుంది కదా, అవి తీసేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం, లేకపోతే అవి అంటుకొని కలర్ కొంచెం తేడా వస్తుంది కాబట్టి ఎవ్రీ టైం నూనెని చక్కగా తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మిగిలిపోయింది మనం, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది నాకు. సో ఈ మిగిలింది ఏం చేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంత ఒక రోజులో తినలేము కదా, సో నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఇది అట్లా. సో రెడీ అయిపోయిందండి కేఎఫ్సి చికెన్ క్రిస్పీ క్రంచీ, కిడ్స్కి ఇష్టమైన స్నాక్. ఎంత బాగా లోపల ఉడికింది, బయటేమో క్రిస్పీగా ఉంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కెచప్ టొమాటో కెచప్ తోటి మ్యాచ్ చేశాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.